మీకు మా నాన్న ఉండడమే కదా కావాలి, ఆయన ఉంటాడండి. అంటే పర్లేదా? పర్లేదండి, అయినా పోయిన నెల మా నాన్న బాగా కష్టపడి అమ్మ ఖర్చులకు డబ్బులు ఉంచే వచ్చాడండి, పర్లేదు. అయితే సరే, ఇంకా కావాలంటే అమ్మ పనిలోకి కూడా వెళ్తుందండి. అయ్యో, ఆంటీ పనిలోకి వెళ్తారా? అమ్మో అసలు వద్దు, అయితే ఇప్పుడే అంకుల్ బ్యాగ్స్ అద్దెస్ పంపించారు. అబ్బుగారు అబ్బుగారు, పర్లేదండి, అమ్మ మరీ పనిలోకి వెళ్లాల్సి వస్తే నాన్నకు ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు నాన్న పంపించేద్దామండి. సరే. చండి గారు, అంకుల్ ఇంతకీ అక్కడ ఏం పండిస్తూ ఉంటారు? నాన్న నాన్న, మాకున్న ఇంత చిన్న పొలంలో, ఇంత చిన్న స్థలంలో 4 గింజలు పండిస్తుంటాడండి. గింజలంటే కాఫీ గింజలా? ఏది దొరికితే అది. అలా పండించిన 4 గింజలకే తన రైతునందరికీ గొప్పగా చెప్పుకుంటాడండి, పాపం పిచ్చి నాన్న. చండి గారు, పండించే 4, 3, 2 అయినా ఒక్క బియ్యం గింజ పండించినా రైతే. అదే చెప్తున్నానండి నేను కూడా, ఒక బియ్యం గింజ పండించినా రైతే, కానీ మా నాన్న కూరగాయలు పండిస్తాడు. చంటి గారు, మీకు ఇంకా అర్థం కావట్లేదు నేను అనేది ఒక్క చిన్న మొక్క వేసినా రైతే అని. చంటి గారు, రైతుల్లో పేద రైతు, డబ్బున్న రైతు అని ఉండరండి, ఉండేదల్లా ఒక్కలే, రైతు. రైతు రైతు రైతే రైతే. అవును అంకుల్, రైతు అన్నది రైటే. రైటే 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 రైతే రైటే రైతే 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 రైటే రైటే అంట. రైతే రైతే రైతే. అమ్మా వచ్చేసారు. అప్పు గారు, ఏంటండి అలా వచ్చారు? బెడ్షీట్ మార్చబెట్టడానికి చంటి గారు. నిజం చెప్పండి, మీరు ఇంకా మా నాన్న గురించి ఆలోచిస్తున్నారు కదా? అవును చంటి గారు. ఏం ఆలోచిస్తున్నారండి? అంకుల్ ఎలా అయినా పెద్ద రైతు చేయాలండి. అంటే ఇప్పుడు ఏంటి, ఇంట్లో మా నాన్న చేత మొక్కలు పెట్టేస్తారా? ఇంట్లో కాదండి, ఇంకెక్కడైనా. ఇప్పుడు కాదులేండి, ఇంకెప్పుడైనా. అయినా చండి గారు, అంకుల్కి ఇంత స్థలం ఉంటే 4 పండిస్తున్నారంటే, ఇంకొంచెం ఉంటే 8 పండిస్తారు కదండి. ఈవిడేటి 4 ఏందని చెప్తుంది కదా. అవునప్పు గారు, ఇంకొంచెం ఉండుంటే 12 పండించేవాడేమో, ఇంకొంచెం ఉండుంటే 16 పండించేవాడేమో, కానీ ఏం లాభం అండి, మా దగ్గర అంత స్థలం లేదే. ఇప్పుడు ఒక 4 పండించాలంటే ఆ ముందున్న 4 తీసేయాలి, ఏం చేస్తామండి? చండి గారు, మీరు అలా బాధపడకండి, అయినా అంకుల్ పెద్ద రైతు అయ్యే రోజు త్వరలోనే వస్తుంది వస్తుంది. అవునప్పు గారు, త్వరలోనే రావాలి రావాలి రావాలి. వస్తా చండి గారు, మీరు అంత గట్టి కొట్టకండి, వస్తుంది రావాలి. చండి గారు, ఇందాక ఏం ఆలోచిస్తున్నా అని అడిగారు కదా, కొన్ని రోజులు ఆంటీని ఇక్కడికి తీసుకురావచ్చు కదా, అంటే అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు కదా. అమ్మకి పెద్దానిగా బతకడం ఇష్టం అండి, పైగా గొప్పగా ఆశలు కూడా లేవు. ఒకవేళ ఇక్కడికి వస్తే ఇలా బతకడం ఎక్కడ అలవాటైపోద్దు అని రాదండి. అర్థం కాలేదు. అదేంటి, పోయినసారి అంకుల్ ఎక్కడ మీరు అలవాటైపోతారో అని రాదని చెప్పారు. నేనంటే నేను కాదండి, నాలా బతకడం ఎక్కడ అలవాటైపోతుందో అని. ఇలాంటి ఏసీలు, ఇలాంటి మంచాలు, ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లు మా దగ్గర ఎక్కడండి, ఆలోచించాలి కదా. అయ్యో సారీ చండి గారు, పర్లేదండి, ఆంటీని ఏం పిలవద్దు. అయినా చండి గారు, అంకుల్కి ఉన్నది ఇంతే అయినా అంతలోనే బతుకుతూ
ఇంత ఆనందంగా ఎలా ఉన్నారో కదండి. చండిగారు మీ నోరు మూయండి, ముందు బయటకు వెళ్ళండి. సరే అప్పుగారు. అయ్యో మీరు ఎప్పటికన్నా గొప్ప రైతు అవుతారు అవుతారు. చిరిగిపోయిన బట్టలు. నేనన్నా కొన్నాను కొత్త బరిన, అప్పుడే చిరిగిపోయింది ఏంటి? పాపం అంకుల్, నాకు డబ్బులు ఎక్కువైపోయి చిరిగిపోయిన కొత్త బట్టలు కొనుక్కుంటుంటే ఆ అంకుల్ డబ్బులు లేక చిరిగిపోయిన పాత బట్టలు వేసుకుంటున్నారు. పేదవాడిగా పుట్టడం పాపం కాదు, కానీ మరి ఇంత పేదవాడిగా పుట్టడం పాపమే. పాపం 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 పాపం. అప్పుగారు అప్పుగారు, ఎవరండి ఆ పాప అంతలా దలుచుకుని ఏడుతున్నారు? పాప కాచండి గారు, పాపం 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 ఏంటండి పాపం పాపం ఏంటి అప్పుగారు? అప్పుగారు అప్పుగారు, ఎందుకండి అలా ఏడుతున్నారు? ఏ పాపం అండి? పాపం అండి. ఏ పాపం చేశారండి? అబ్బా అసలు మీరు పాపం చేయడం ఏంటండి? చండి గారు, పాపం చేసింది నేను కాదండి, మీరు. నేనే పాపం చేశానండి? మీరంటే మీరు కాదండి, మీ కుటుంబం అంతా పాపం చేసుకుంది. మా కుటుంబం అంతా పాపం? అదే ఏమైందండి? అంకుల్ చిరిగిపోయిన బనియన్ వేసుకుంటున్నారండి. నాన్న చిరిగిపోయిన బనియన్ వేసాడా? నాన్న చిరిగిపోయిన బనియన్ ఏడండి వేశారండి, నా కళ్ళతో నేను చూశాను అంకుల్ చిరిగిపోయిన బనియన్ వేసుకుని. నేను అదే చెప్తున్నానంటే నాన్న అసలు చిరిగిపోయిన బనియనే ఏడు. అదేంటి, మీరు పేదవాళ్ళు కదా, మీరు చిరిగిపోయిన బట్టలే వేసుకుంటారు కదా. నేను అదే చెప్తున్నానండి, నాన్న సిరిగిపోయిన బనీనే పెట్టి అసలు బనీనే ఇడు, మేము పేదోళ్ళం కదా అని చెప్తున్నానండి. అయ్యో మరి నా కళ్ళతో నేనే చూశానండి అంకుల్ చేతిలో చిరిగిపోయిన బనియన్, ఆ బనియన్కి బనియన్ కన్నా బొక్కలైకున్నాయి. చండి గారు, మీరు అంకుల్ని మళ్ళీ ఆ చిరిగిపోయిన బనియన్ గురించి అడిగి అంకుల్ గుండెకి ఇంకో బొక్క పెట్టద్దు. అప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి వస్తానండి. అమ్మా అప్పు, ఓ 500 ఇస్తావా? ఏమన్నారు అంకుల్? అమ్మా అప్పు, 500 ఉంటే ఇస్తావా? అయ్యో అంకుల్, 500 మీరు ఆగండి, నా దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొస్తాను. అదేటి 500 అడిగితే ఎంత ఉంటే అంత తీసుకొస్తానంట అదేటి? అయ్యో అంకుల్ మీరు అలా చేయొద్దు. ఆగండి అంకుల్, నా దగ్గర ఇంకేమన్నా ఉందేమో చూసి మొన్నదంతా తీసుకొస్తాను. అదేటిదే
500 సెల్ అడితే ఇన్ని డబ్బులు నా చేతులు పెట్టేసి మళ్ళీ తీసుకొస్తానని వెళ్ళిపోతుంది ఏంటి? పోనీ, నేనిద్దాం అనుకున్న 500 తీసుకోలేదు. అమ్మా అప్పు, ఏటో పిచ్చి పిల్ల, చదువు జాసలు పడి. సర్లే అమ్మా అప్పు, ఇదిగో నేను 500 సిల్లర్ తీసుకుంటున్నాను. ఆ 500 నువ్వు ఇచ్చిన డబ్బులు ఇక్కడే పెట్టేస్తున్నాను, వచ్చి తీసుకో. 1, 2, 3, 4, 5. ఏ టప్పు గారు అలా చూస్తున్నారు? మా నాన్న బట్టలు ఆరేస్తున్నాను. కొన్ని మీ బట్టలు కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి, ఆరేసేస్తాను. సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? అదేటి అంకుల్, అక్కడ రూపాయలే కష్టపడుతుంటే మీరు అంకుల్ని ఆంటీని అక్కడ ఊర్లో వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి ఇంటి పని వంట పని చేసుకుంటున్నారు. ఛీ, అయినా మీరు ఇక్కడుండి నా కోసం కష్టపడటం కాదు, అక్కడికెళ్ళి ఆంటీ అంకుల్ కోసం కష్టపడండి. అలా కష్టపడితే వాళ్ళు ఆనందంగా ఉంటారు, మీరు కూడా ఆనందంగా ఉంటారు. నేనుండను అనుకోండి, కానీ నాకు మీ ఆనందం ముఖ్యం, మీ ఆనందం ముఖ్యం. మా ఆనందం ముఖ్యం, మా ఆనందం ముఖ్యం. ఏంటంగిల్ డబ్బులు అక్కడ వదిలేశారు? ఇవెందుకమ్మా? నా డబ్బులా? ఓ, నా కళ్ళలోకి చూస్తూ తీసుకోవటానికి మొహమాట పడుతున్నట్టున్నారు. తీసుకోండి అంకుల్. నీ డబ్బే కదమ్మా. నా డబ్బులు మీ డబ్బులు? ఓ, మీ దగ్గర డబ్బులుండవు కదా. ఎవరి డబ్బులు అయితే ఏంటి అంకుల్? మీ దగ్గర ఉంచండి. అమ్మా అప్పు, నేను అడిగింది 500 రూపాయలు చిల్లరా. 500 చిల్లరా? ఓ, 500 అడిగితే ఎక్కువ ఇచ్చేసానని చెప్పి అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నారు. ఛీ, తప్పు నాదే. 500 అడిగినప్పుడు 500 ఇవ్వాల్సింది, అనవసరంగా ఎక్కువ ఇచ్చేసాను. పర్లేదు అంకుల్, మీ దగ్గర ఉంచండి. అమ్మా అప్పు, నీ డబ్బులు నాకెందుకమ్మా, నా దగ్గర లేకపోతేగా. ఎలా ఉంటాయి అంకుల్, ఎలా ఉంటాయి? రైతుల కష్టాల గురించి నాకు తెలుసు అంకుల్, నాకు తెలుసు. ఇందులో తెలియడానికే ఉందమ్మా. చూడమ్మా అప్పు, కష్టపడని రైతు ఉండడు, కష్టాలు పడిన రైతు ఉండడు. ఇందులో కొత్త ఉంది. చూసారా అంకుల్, ఎన్ని కష్టాల్లో ఉన్న రైతుల గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. కష్టాలు 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 కింద పడి తీరేస్తున్నావు, ఏటా కష్టాలు? చెప్తాను అంకుల్, మీరు ఆకలి వేస్తే ఆకాశం వైపు చూస్తారు, దావేస్తే వర్షం కోసం ఎదురు చూస్తారు. కానీ తీరాదే వర్షం పడితే మీరు ఇంట్లో ఉన్న తడిచిపోతారు. ఇంకెండాకాలం అయితే చెప్పక్కర్లేదు, మీతో పాటు ఆ సూర్యుడు కూడా మీ ఇంట్లోనే ఉంటాడు అంకుల్ కదా. మీరేం చెప్పద్దు అంకుల్, మీరు పనికెళ్తే కానీ పొట్ట నిండదు, పొట్ట నిండితే కానీ మళ్ళీ పనికెళ్ళలేరు. ఆపుతావు నువ్వు? ఎందా బట్టి చూస్తున్నాను, ఎండ అంటావు, వాన అంటావు, పని అంటావు, పొట్ట అంటావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాదు అంకుల్, మీకు అర్థం కాదు, కానీ నాకు అర్థం అవుతుంది అంకుల్ మీ గురించి. మీకున్న ఇంత ఇంత స్థలంలో 4 గింజలు పండిస్తూ ఉన్న 3 పూటల్లో 2 పూటలు బస్తులుంటూ ఒక పూటే భోంచేస్తారు అంకుల్ మీరు, ఒక పూటే భోంచేస్తారు. అసలు నేను పసులు ఉండడం ఏంటి? మీరంటే మీరే కాదు, మీరు ఆంటీ చంటిగారు. చంటిగారు కాదులేండి, చంటిగారు ఈ మధ్య కొంచెం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 3 పూటలు భోంచేస్తున్నట్టున్నారు. అందుకే వచ్చిన కొత్తలో కొంచెం సన్నగా ఉండేవాళ్ళు, ఇప్పుడు బాగా తిని కొంచెం ఒళ్ళొచ్చింది. ఈ మధ్య బుగ్గలు కూడా వచ్చేసాయి. ఏం మాట్లాడుతున్నావమ్మా, అసలు నేను మీ ఆంటీ పసులు ఉండడం ఏంటి? అసలు మా పక్కన పసులు ఉండనియ్యం మేము,
అదేంటి, మీరు పేదరైతు కదా? పేదరైతే ఎవరమ్మా నీకు చెప్పింది? అమ్మా అప్పు, మా రైతుల్లో పేద రైతు డబ్బును రైతు అని ఉండరు. కష్టపడే రైతు మాత్రమే ఉంటాడు. ఎందుకంటే ఏ రైతు డబ్బు కోసం ఆశించడు, ప్రతిఫలాన్ని ఆశిస్తాడు అంతే. ఏదో ఆ భగవంతుడి దయవల్ల మీ ఆంటీ వచ్చిన ఏలైజేషన్ బాగుండి మన ఊళ్ళో 100 ఎకరాల బాగాని, 200 ఎకరాల కొబ్బరి తోట, 150 ఎకరాల బాగుడి తోట సంపాదించగలిగా. ఊరుకోండి అంకుల్, వింటున్నాను కదా అని ఏంటేదో చెప్తున్నారు. మీకున్న స్థలంలో ఒక కొబ్బరి చెట్టు, ఓ మామిడి చెట్టు వేయలేరు? అలాంటిది 100 ఎకరాల మా గాని, 100 ఎకరాల కొబ్బరి తోట, మామిడి తోట కానీ. నేను పేదరైతే నీకెవరు చెప్పారమ్మా? ఎవరో చెప్పాలా ఏంటి అంకుల్? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థం కావట్లేదా? ఇదిగోండి పోయిన నాగుల చవితికి. ఆహా, ఎప్పుడో పోయిన నాగుల చవితికి కొన్న టవల్ని ఇప్పటికీ లుంగీలో వాడుతున్నారు. అయినా మీరు వచ్చినప్పటి నుంచి లుంగీలో తిరుగుతుంటే పల్లెటూరు కదా అలవాటేమో అనుకున్నాను. కానీ పాపం పేదవాళ్ళు ప్యాంటు కొనుక్కునే స్తోమత లేదు అని అర్థం చేసుకోలేకపోయాను అంకుల్, అర్థం చేసుకోలేకపోయాను. చూడమ్మా, ఎవడైనా డబ్బు సంపాదించేది ఆడు ఒళ్ళు బాగుండాలని కాదు, తన తర్వాత తరాలు బాగుండాలని. ఇప్పుడు నేను ఎలా ఉన్నా రేపు సంటిగాడు ఆడి పిల్లలు బాగా ఉండేది కావాల్సిన సంపాదించేసాను నేను. అవునా? అంటే మీరు ఇచ్చా? నువ్వు అన్నదేదో అర్థం కాలేదు గాని మనం బాగా డబ్బు ఉన్నోళ్ళవే, మన ఊళ్ళో మూతుబరులువే. మరి అంకుల్, మీరు పొద్దున చిరిగిపోయిన బనియన్ ఎందుకు వేసుకున్నారు? చిరిగిపోయిన బనియన్? ఓ అదా, నేను ఊరు వస్తున్నాడు కొనుక్కు కొత్త బనియనమ్మా, ఆరేసేస్తుంటే చిరిగిపోయింది, ఏట్రా కొత్త అంటే చిరిపోయిన పారేసాను అంతే. అవునా? అమ్మా అప్పు అప్పు అప్పు, ఇదిగో నీ డబ్బులు. అసలు ఎంత డబ్బులు ఎప్పుడు చూడలేదేమో, కళ్ళు తిరుగుతున్నాయి, పట్టుకెళ్ళిపోమా. ఎక్కడుంది డబ్బా? ఏం చేస్తున్నారు చంటి గారు? ఏం లేదు అబ్బు గారు, ఏం లేదు. ఏదో చేస్తున్నారు కదా, పర్లే చెప్పండి. ఇప్పుడు ఎందులేండి, మళ్ళీ నేను ఇంటి పని చేస్తున్నాను వంట పని చేస్తున్నాను అంటారు, అవసరమా నాకు? తప్పుగా అనుకోకండి అలా అంటున్నానని. పాపం అంకుల్ని చూస్తే నాకు చాలా బాధేస్తుంది, అందుకే అలా అన్నాను. ఎందుకండి? పాపం అంకుల్ అంకుల్ ఎంత పేదరైతో కదా. అవునండి, నాన్నే కాదు నేను మా అమ్మ కూడా పేదోళ్ళు వేరండి. తెలుసులేండి, నాకంతా తెలుసు. మీకు పొద్దున్న నేనే కదండి చెప్పాను. ముందు మీరు చెప్పారు, ఇప్పుడే అంకుల్ కూడా చెప్పేశారు. చెప్పేశాడా? చెప్పేశారు కాదండి, చెప్పారు. ఏం చెప్పాడండి? మేం పేదోళ్ళమనేగా. పేదల్లానే చెప్తారండి, డబ్బున్నాలని చెప్పడానికి మీరేమన్నా రిచ్చా? లేదండి, మేం పేదోళ్ళమే. అప్పు గారు ఒకసారి ఉండండి, మా పేదనాంతో మాట్లాడి చూస్తా. ఆగాను ఆగాను అప్పు గారు. 100 ఎకరాల కొబ్బరి తోట, 100 ఎకరాల మాగాని, 120 ఎకరాల అరటి తోట, 50 ఎకరాల మామిడి తోట. 40 కదా, పాపం గొప్ప నాన్న ఇంకో 10 ఎక్స్ట్రా ఇస్తుంటాడు. ఇవన్నీ ఏంటండి? ఏమోనండి, మీరు చెప్తున్నారు కదా, మీదేమో అనుకున్నాను నేను. చంటి గారు ఎక్స్ట్రాలు వద్దు సరేనా? అయినా మీరు లేనల్లా నా అబద్ధం చెప్పడం ఎందుకు? ఏ ఉన్నాలని చెప్తే నేనేమన్నా మీ ఆశ లాగేసుకుంటానా? అప్పు గారు చెప్పకూడదని ఏం లేదండి, అయినా నాకు ఎంతుంది అంతుంది అని చెప్పడం వల్ల అవతల వ్యక్తిలో మార్పు వస్తుంది అనుకుంటే చెప్పొచ్చండి, కానీ ఇక్కడ ఎంతున్నా అక్కడ ఒకేలా ఉంటుందని తెలిసినప్పుడు చెప్పాను లాభం అండి, అందుకే చెప్పలేదు.
గారు, ఇదొకటే అబద్ధం చెప్పారా లేకపోతే ఇలాంటి అబద్ధాలు ఇంకేమన్నా చెప్పారా? అప్పు గారు, ఇలాంటి అబద్ధాలు ఇంకెన్ని చెప్పినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే ఒక నిజం చెప్పాను కదండి, అది చాలదా? అయినా అప్పు గారు, మీకు విషయం తెలుసా? ఊర్లో మా నాన్న సంపాదించిన దానికన్నా ఇక్కడ నేను సంపాదించిందే ఎక్కువ. చండి గారు, మీరింకా సంపాదించలేదు సరేనా? అయినా సంపాదించాలంటే బాగా కష్టపడాలి కదా. వెళ్ళండి, వెళ్ళి ఆ గిన్నెలు కడగండి. సరేనండి, వెళ్ళండి. అప్పుడు కరిని.